हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मन की स्पोर्ट्स कैटगरी की संबंधी लिस्ट्स अयिते रिलीज चेशारु, कानी दीनिकि संबंधी इंदुलो कोन्नि डीटेल्स अयिते मीरु क्लियर गा अब्जर्व चेयाल्सि उंटुंदि। लिस्ट लो उन्न वाळ्ळंदरिकी सीट वच्चिनट्लु कादु। फ्रेंड्स, वीडियोनि अयिते अक्कड स्किप चेयकुंडा विनंडि, अन्नि डीटेल्स कूडा मीकु क्लियर गा अयिते चेप्तानु। फ्रेंड्स, मनकि वेबसाइट लो अपडेट अयिते वच्चिंदि कदा, सो मनकि टू लिस्ट्स अयिते रिलीज चेशारु। ओकटि नाट एलिजिबल लिस्ट अंडर स्पोर्ट्स कैटगरी अनि, इंकोकटि टेंटेटिव स्पोर्ट्स प्रायोरिटी लिस्ट अनी ओक लिस्ट अयिते मनकि रिलीज चेशारु। अलागे दीनिकि संबंधिंचि मनकि वेबसाइट लो लेटर आफ् स्पोर्ट्स अथारिटी आफ् आंध्र प्रदेश अनी ओक लेटर कूडा वाळ्ळैते रिलीज चेशारु कदा। सो मीरु अब्जर्व चेसिनट्लयिते मनकि आ लेटर लो वाळ्ळु एं चेप्तुन्नारु अंटे, मनकि टोटल गा अयिते 612 मंदि स्पोर्ट्स सर्टिफिकेट लनु एसएएपी की फारवर्ड चेशारु अनि अयिते चेप्तुन्नारु। सो अंटे मीरु स्पोर्ट्स कैटगरीकि संबंधिंचि वेरिफिकेशन कि वेल्लारु कदा, सो मी योक्क डाक्युमेंट्स अन्नी कूडा वाळ्ळैते मी योक्क डिपार्ट्मेंट कि अयिते वाळ्ळु वेरिफिकेशन कि अनेदि पंपिंचारु। सो वाळ्ळु मनकि वेरिफिकेशन కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరి సర్టిఫికేట్ ఎలిజిబుల్, ఎవరి సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదు అని మనకి, అలాగే దీనికి సంబంధించి ఇంకా కొన్ని వాళ్ళైతే క్లియర్గా టూ లిస్ట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు మనకి ఆర్జీకేటీకి। జస్ట్ మనకి టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అని, అలాగే నాట్ ఎలిజిబుల్ అంటే మనకి ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే మరి అసలు ఎలిజిబుల్ కాదన్నమాట। సో అంటే వాళ్ళకి పూర్తిగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు। సో అలాగే టెంటేటివ్ స్పోర్ట్స్ ప్రయారిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్ వచ్చినట్లు అంటే వాళ్ళకు కూడా అందరికీ సీట్ వచ్చినట్లు కాదు, వాళ్ళలో కొంతమందికి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। సో అలాగే మనకి వెబ్సైట్లో ఒక డేట్ కూడా ఇచ్చారు కదా, సో మనకి ఏదైనా మీరు గ్రీవియన్స్ రైజ్ చేయాలి అనుకుంటే, ఇన్ కేస్ ఎనీ గ్రీవియన్స్ ఆన్ టెంటేటివ్ ప్రయారిటీ లిస్ట్ అని అయితే మనకి ఒక ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ ఆగస్టు 1st అయితే 5 PM లోపు అయితే ఎవరైనా గ్రేవెన్స్ రైట్ చేయాలనుకుంటే చేయొచ్చు। సో మనకి ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రేవెన్స్ రైట్ చేయాలి, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కాదు। సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నవారికి అయితే ఇంకా మరి మీకు ఛాన్స్ అయితే లేదు। ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ 344 మెంబర్స్కి అయితే మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేశారు। ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారని అక్కడ రీజన్ కూడా మనకి ఇచ్చారు కదా, సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి। అలాగే ఇక్కడ మనకి ఇంకో లిస్ట్ రిలీజ్ చేశారు కదా, టెంటేటివ్ లిస్ట్ అనేది, సో ఇందులో అయితే మనకి 268 నేమ్స్ అయితే మనకి రిలీజ్ చేశారు। సో మనకి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చినట్టు కాదండి, ఎందుకంటే మనకి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఓన్లీ 20 మాత్రమే ఉన్నాయి। సో అంటే మనకి 268 మందికి కూడా సీట్ రాదు కదా, జస్ట్ వాళ్ళు మన వెరిఫికేషన్కి ఇచ్చిన స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అనేది మీ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళైతే ఇలా మీకు ఈ విధంగా ఎలిజిబుల్ అని అయితే వాళ్ళు ఒక లిస్ట్ అయితే ఇంతమందిని ప్రిపేర్ చేసి ఇచ్చారు। సో ఇందులో మనకి కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి కదా, ప్రయారిటీ నెంబర్స్, నెక్స్ట్ ఇండివిజువలా లేదా టీమా అని మనకి టీఐఎన్ కూడా ఇచ్చారు। ఈ విధంగా అయితే వాళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు। ఇప్పుడు ఆర్జీకేటీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ లిస్ట్ ప్రకారం అయితే దీన్ని డాక్యుమెంట్స్ ప్రకారం, అలాగే నెక్స్ట్ మీకున్న మార్క్స్ ప్రకారం అయితే ఇందులో ఒక 20 అయితే సెలెక్ట్ చేస్తారు। సో 20 మాత్రమే సీట్ వస్తుంది ఈ 268 మెంబర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో, సో మిగతా వారందరికి కూడా సీట్ రాదు। సో టెంటేటివ్ లిస్ట్ ప్రయారిటీ లిస్ట్లో నేమ్ ఉంది కదా, మాకు సీట్ వచ్చిందని మాత్రం అనుకోవద్దు। సో మళ్ళీ మనకి ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ స్పోర్ట్స్, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ అనేది కన్ఫర్మ్। సో ఏమైనా మీరు గ్రీవియన్స్ రైజ్ చేయాలి అనుకుంటే, మీరు ఈ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం మీకు ఏదైనా ప్రయారిటీ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఆగస్ట్ 1 లోపు అయితే ఆర్జీకేటీకి మెయిల్ చేయాలి, వాళ్ళు అయితే వెరిఫై చేస్తారు। తర్వాత మీరు మెయిల్ చేసినా మాకు సీట్ రాలేదన్నా కూడా వాళ్ళు మీ గ్రీవియన్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు। సో ఇప్పుడు ఒకవేళ మీరు గ్రీవియన్స్ రైజ్ చేయాలనుకుంటే ఈమెయిల్ ద్వారా అయితే మీరు ఈ లిస్ట్లో ఉన్నవారు అయితే గ్రీవియన్స్ రైజ్ చేయొచ్చు। సో మనకి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికైతే సీట్ వచ్చినట్లు కాదు, సో మనకి ఇంకో లిస్ట్ అయితే వస్తుంది। అలాగే ఎన్సీసీ కేటగిరీ లిస్ట్ కూడా ఈ స్పోర్ట్స్ ఫైనల్ లిస్ట్తో పాటు అయితే రిలీజ్ చేస్తారు। సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।